వారం రోజులుగా గోదావరి వరద కోనసీమను అల్లాడిస్తుంది. లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. మరోవైపు లంక గ్రామాల్లోకి ఉద్యానవన పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లంక గ్రామాలతో పాటు ఏజెన్సీలోని పంట పొలాల్లోకి నీరు చేరడంతో పంట నష్టం అధికంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. కోనసీమలోని 51 లంక ప్రాంతాల్లో ఉద్యానవన పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. కోనసీమలోని కొత్తపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం, పి గన్నవరం, రాజులు, అమలాపురం నియోజకవర్గాల్లోని లంకల్లో వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉద్యానవన పంటలైన వంగ, బెండ, మునగ, బత్తాయి, బొప్పాయి, చెరుకు వంటి పంటలు నీటిలో వారం రోజులుగా మునిగిపోవడంతో కుల్లిపోతున్నాయి. దీంతో వేలకు వేలు పెట్టుబడులు పెట్టడంతో అప్పులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు పామలంచనన, ఒక రైతు నేను. ముమ్మడివరం మండలం కమ్యూనిసివర్ వలసత్వ గ్రామ కాపరేస్తుంది. దాదాపు 3.5 ఎకరాలు నాకు పొలం ఉంది. ఈ 3.5 ఎకరాల పొలంలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నాశనంగా మొత్తం ల్యాప్స్ అయిపోయినాయి. దాంట్లో